ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 24,000 కిలోమీటర్ల రోడ్లు వేసిన సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది మన నారా లోకేష్ బాబు గారి ఘనత, అది మనం మాట్లాడాల్సిన సందర్భం ఇది. తర్వాత ఇక మనం చూసాం రోడ్డు డెవలప్మెంట్ ఫండ్ కింద, రహదారి అభివృద్ధి నిధి కేటాయింపు కింద మనం ప్రభుత్వంలో సుమారుగా 200 కోట్లు కేటాయిస్తే, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధి నిధి కింద కేటాయింపులు 0. 2, నరేగా నిధులు సుమారుగా 10,000 కోట్లు మనం కేటాయించే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు రైతు భరోసా కేంద్రాల కింద, తర్వాత గ్రామ సచివాలయాల కింద డైవర్ట్ చేస్తున్న సందర్భాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అదే నరేగా ఫండ్స్ మనము అనేక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మనం ఉపయోగించాము. ఆ విషయాన్ని మనం ఒక్కసారి మీ అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలా. తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్ర వాటా లేకపోవడంతో మనం ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన సుమారుగా 500-600 కిలోమీటర్ల రోడ్లు ఈ రోజున 210 కోట్లు కాంట్రాక్టర్లు చెల్లించలేక ప్రభుత్వం చదిలిపడిన విధానాన్ని, చదిలిపడిన సందర్భాన్ని కూడా మీ దృష్టికి ఈరోజు తీసుకొస్తున్నాను. అదేవిధంగా నాబార్డ్ నిధులు వైఎస్ఆర్ ప్రభుత్వం 1,100 కోట్లు నిధులు పొంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేక మొత్తం పనులన్నీ కూడా ఆపేసిన వైనాన్ని కూడా ఈ రోజున మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భం. తర్వాత ఇక రోడ్డు సెస్ కింద మనకి ప్రతి లీటర్కి డీజిల్ కింద కానీ పెట్రోల్ కింద కానీ రూపాయి చెప్పున ప్రతి నెల 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పొందుతున్న వైనం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే సంవత్సరానికి సుమారుగా 600 కోట్లు రోడ్డు సెస్ కింద ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు కలెక్ట్ చేసింది ఎంత? సుమారుగా 1,500 కోట్లు వాళ్ళు కలెక్ట్ చేసి ఒక్క పైసా కూడా రోడ్లకి ఖర్చు పెట్టిన సందర్భం మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరందరూ గమనించుంటారు, ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ మీరు వినుంటారు, ఒక 5-6 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన 5-6 గంటలు పట్టింది నాకు, అసలు ప్రసవాలకి ఇంకా ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఇప్పుడున్న రోడ్లు సరిపోతాయని చెప్పి ఆయన కామెంట్ చేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తుందా లేదా? గుర్తుంది కదా. ఆయన స్వామీజీ ఎవరు? చిన్నజీఆర్ స్వామి గారు. తర్వాత విద్యుత్ విషయం మనం మాట్లాడుకున్నట్టయితే, మనం రాష్ట్ర విభజన తర్వాత సుమారుగా 22,000 కోట్ల మిలియన్లు మనకి విద్యుత్ కొరత ఉంటే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సమృద్ధి పదంలో, కరెంటు సమృద్ధి పదంలో నిలిపిన విషయాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 7 సందర్భాల్లో